దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీకెల్లరకు యేసుక్రీస్తు ప్రభువు నామమును శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినము నూతనముగా వచ్చిన విశ్వాసులకు కూడా యేసుక్రీస్తు ప్రభువు నామమున శుభాభివందనాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుడిచ్చిన ఈ సంతోషకరమైన నెల క్రిస్మస్ నెల కాబట్టి అందరి ముఖాలలో సంతోషం ఉండాలని కోరుతున్నాను. ఏదో పాగొట్టుకున్నట్టు కూర్చున్నారు కాబట్టి దయచేసి అందరూ సంతోషకరమైన నెలలో అందరం సంతోషంగా ఉందాం. ఎందుకంటే కొత్త బట్టలు వస్తాయి, డోంట్ వర్రీ. పిండి వంటలు వండుకుందరు, ఏ విషయం వర్రీ అవ్వద్దు, అన్నీ వస్తాయి. అది ఉంటా అది ఉండదని డోంట్ వర్రీ, దిగులొద్దు, అన్ని ఇస్తాడు దేవుడు. కాబట్టి అందరం సంతోషంగా ఉందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి అందరూ తలవంచి కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు డిసెంబర్ నెల ఇచ్చాడు, ఏ విధముగా సిద్ధపడుతున్నాం? ఈ మొదటి నెల నుండే క్రిస్మస్కు ఏ రీతిగా సిద్ధపడుతున్నాం? ప్రభు అని అడుగుతాం, ప్రభా నేను ఏ రీతిగా సిద్ధపడాలి, ఏ రీతిగా సిద్ధపడితే నీ క్రిస్మస్ ఆశీర్వాదం పొందుకుంటాను? ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ప్రేమకు కృపకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహోన్నతుడు, మహాగణుడు, అద్వితీయుడు, సర్వ సృష్టిని మాట చేత సృష్టించిన సర్వాధికారి, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కేవలము ఈ మానవుని రక్షించడానికి మానవ స్వరూపం ఎత్తిన పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆకాశ మహాకాశములు సహితము పట్టుదలను గొప్ప దేవుడువు, తల్లి గర్భములు ఎంతగా ఒదిగి అణిగి ఉన్నావో మా జీవితానికి మీరు నేర్పిస్తున్నటువంటి ఆ రోల్ మోడల్ బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎంత ఉన్నతమైన ప్రేమ, ఎంత ఉన్నతమైన వినయము, విధేయత, తగ్గింపు ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా నాకును మాకెల్లరికి అనుగ్రహించండి. ఈ నెలంతా కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ ఆత్మ చేత సేవకులను, సంఘ కార్యవర్గాన్ని, డీకన్స్ను, ఉమెన్స్ వింగ్, యూత్ వింగ్, సండే స్కూలు, సంఘ విశ్వాసాలు అందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. సంతోష సమాధానములతో మీ క్రిస్మస్ ఆశీర్వాదములు పొందుకున్న రీతిగా ఆశీర్వదించాలి, బలపరచాలి. ప్రత్యేకంగా మేమందరము ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మమ్మల్ని అందరూ సిద్ధపరచండి. మీరు మాట్లాడండి ప్రభా, మీ మెల్లనైన చల్లనైన స్వరముతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే కదా ప్రభా మేము ఏ స్థితిలో ఉన్నామో, ఎలాగున్నామో, మీరు మా లోపల ఉన్నారో మా బయట ఉన్నారో తెలియబడుతుంది కనుక మీరు మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలు సరిచేసి మీకు మహిమకరముగా, సంఘానికి క్షేమకరముగా, మా కుటుంబాలకు ఆశీర్వాదం ఉండే జీవితములు నాకు మా కెళ్ళరకు అనుగ్రహించమని, క్రిస్మస్ ఆశీర్వాదంతో నింపడానికి బలపరచమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, క్రిస్మస్ నెలంటే అందరికీ చాలా సంతోషము. అతను బట్టి ప్రభువాన్ని స్తుతిస్తున్నాను. చాలా జాగ్రత్త విందాం దేవుని వాక్యం. ఈరోజు ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడబోతున్నాడు, ప్రతి ఒక్కరితో, ప్రతి కుటుంబంతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆ రీతిగా మనం సిద్ధపడితేనే మన జీవితం నిజమైన క్రిస్మస్ అంటేటో మనం జరిపించుకోగలం. లేకపోతే ఒక పండగగానే జరిపించుకుంటామని ప్రియులారా, పండగ అంటే ఒకటి దండగే, పండగ కాదు. క్రిస్మస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫెస్టివల్ బట్ ఏ గ్రేట్ ఈవెంట్. దేవుడు ఇచ్చిన ఒక ఉన్నతమైన బహుమానాన్ని మనం ఎలా పడితే అలా వాడుకోవడానికి దయచేసి ఉపయోగించకండు. దయచేసి చాలా జాగ్రత్త వినాలి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ప్రతి వ్యక్తితో మాట్లాడి ఆ క్రిస్మస్కు సిద్ధపడుతున్నారు. దయచేసి ఎవరు సమయాన్ని వృధా చేయొద్దని ప్రభుని మాట మనవి చేయించున్నాను. నేటి ధ్యానాంశము కాపరుల క్రిస్మస్. నేటి ధ్యానాంశము
కాపరుల క్రిస్మస్. ప్రియులారా, మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెల కాపరులకు క్రిస్మస్ వర్తమానమును తెలియచేసి ఉన్నారు. గొర్రెల కాపరులకు దేవుడిచ్చిన గొప్ప బహుమానము క్రిస్మస్ వర్తమానము. ప్రియులారా, ఈ గొర్రెల కాపరులకు మొదట క్రిస్మస్ వర్తమానము వినిరి. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప జీవ బహుమానము. క్రిస్మస్ గొర్రెల కాపరులు మొదట క్రిస్మస్ వర్తమానము వినిరి. ఈ గొర్రెల కాపరులు మొట్టమొదటిగా బాలుని చూచిరి. ఈ గొర్రెల కాపరులు క్రిస్మస్ సంతోషమును, క్రిస్మస్ ఆనందమును, క్రిస్మస్ ఆశీర్వాదమును వారు పొందుకొనిరి. ఈ గొర్రెల కాపరులు మొదటగా దేవునిని మహిమపరచరి. ఈ గొర్రెల కాపరులు మొట్టమొదటగా క్రిస్మస్ సువర్తమానమును ప్రజలకి ప్రకటించిరి. ఎంత గొప్ప బహుమానం! రక్షింపబడినటువంటి మనము, విమోచింపబడినటువంటి మనము, మనల్ని విమోచించడానికే ఆకాశ సహాయతము పట్టదను గొప్ప దేవుడు బాలుడిగా, దీనుడిగా, రిక్తుడిగా తను తను తగ్గించుకొని తల్లి గర్భములో నుండి మానవుని రక్షించడానికి ఎంత ఒదిగి ఈ లోకానికి వచ్చినాడు. అంత గొప్ప దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఇటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నటువంటి మనము గొర్రెల కాపరుల వలె మొదటగా విందాము, మొదటగా బాలుని చూద్దాము, మొదటిగా క్రిస్మస్ ఆశీర్వాదములు సంతోషమును అనుభవిద్దాం, మొదటిగా దేవుని మహిమపరుద్దాం, మొదటిగా క్రిస్మస్ సువార్తమానమును ప్రకటించుదాం. చాలా జాగ్రత్తగా విందాం. ఈ గొర్రెల కాపరులు ఈ క్రిస్మస్ వర్తమానం వినకపోతే బాలుని చూచేవారు కాదు. బాలుని చూచి ఉండకపోతే వారి జీవితములలో క్రిస్మస్ సంతోషము ఆశీర్వాదములు పొందుకునేవారు కాదు. వారి జీవితంలో క్రిస్మస్ ఆశీర్వాదములు సంతోషం పొందుకొనకపోతే దేవుని మహిమపరచేవారు కాదు. క్రిస్మస్ అంటే దేవుని మహిమపరచబడుట. అది ప్రియులారా, క్రిస్మస్ అంటే దేవుని మహిమపరచబడుట. మన ఫ్రైడే చెప్పాను, చాలా మంది వచ్చారు, క్రిస్మస్ అంటే పంటి పండగ కాదు. ప్రియులారా, మన పంటి కొరకు, రుచుల కొరకు పండగ కాదు. క్రిస్మస్ అంటే మన ఒంటి పండగ కాదు, కొత్త బట్టల కొరకు మన పండగ కాదు. క్రిస్మస్ అంటే మన ఇంటి పండగ కాదు. క్రిస్మస్ అంటే ఒంటికి రంగులేసుకోవడము, ఇంటికి రంగులేసుకోవడము క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే ఇంటి మీద స్టారు, ఇంటిలోనూ వారు, అది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే ఇంటి మీద స్టారు, ఇంటిలోనూ బారు, ఇది క్రిస్మస్ కాదు. మరి క్రిస్మస్ అంటే ఏమిటి? గొర్రెల కాపరులు జరిగించుకున్న ఆ క్రిస్మస్ ఈరోజు మనం జరిపించుకోదాం. ప్రియులారా, క్రిస్మస్ ఎలాగ జరిపించుకోవాలో, ఏ విధమైన క్రిస్మస్ ఆశీర్వాదం పొందుకోవాలో దేవుడు ఈ దినము మనతోనే మాట్లాడుచున్నాడు. ఎందుకంటే ప్రియులారా, క్రిస్మస్ అంటే మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా, మన క్రియల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అదే క్రిస్మస్ అంటే. ఒకసారి ఆలోచించండి, మన జీవితంలో ఎన్నో ఎన్నో క్రిస్మస్ జరిపించుకున్నాం. నా ఏజ్ చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నాను, ఇప్పటికి 52 సంవత్సరాలు, 52 క్రిస్మస్ జరిపించుకున్నాను నేను. ఈ 52 క్రిస్మస్లు కూడా అలవాటుగా చేసుకున్నానా, ఆచారంగా చేసుకున్నానా? ఇంటికి రంగులు, ఒంటికి రంగులు, పంటి పండగ, ఇంటి పండగ, ఒంటి పండగ చేసుకున్నానా? ఇంటి మీద స్టారు కొట్టుకొని ఇంటిలో వారుతో బారుతో నా జీవితాన్ని పతనము చేసుకున్నానేమో. ఇది క్రిస్మస్ కాదు ప్రియులారా. క్రిస్మస్ అంటే దేవుని మహిమపరచుటే క్రిస్మస్. ఇంతవరకు ఎలా ఉన్నామో ప్రియులారా దేవునికి తెలుసు. ఈ 2023వ క్రిస్మస్లోకైనా మనము దేవునికి మహిమకరముగా క్రిస్మస్ దయచేసి సెలబ్రేట్ చేసుకుందాం. ఎందుకంటే అంత ఉన్నతమైన గొర్రెల కాపరులు
వారి జీవితంలో క్రిస్మస్ సంతోషమును ఆశీర్వాదమును పొందుకొనిరి గనక దేవుని మహిమ పరచరి అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేయుచున్నది. చదవబడిన వాక్య భాగములు లూకాసు వార్త 2:8-20 వరకు ఉన్న వాక్య భాగాలు చూస్తే అద్భుతమైన ప్రసంగాలు, అందులో అనేకమైన ప్రసంగాలు ఉన్నాయి. ఈరోజు ఒకే ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను, ఒకే ప్రసంగాన్ని వినబోతున్నా, కాపరుల క్రిస్మస్. వారి జీవితంలో ఎంత సంతోషం ఎక్కడది? వారి జీవితంలో క్రిస్మస్ ఆశీర్వాదం ఎక్కడది? వారి క్రిస్మస్ ఆశీర్వాదం పొందుకోవడానికి, క్రిస్మస్ సంతోషం పొందుకోవడానికి వారిలో ఉన్న ఆత్మీయ అనుభవాలు ఏమిటి? ఈరోజు ఆ ఆత్మీయ అనుభవాలు కలిగి ఉంటేనే, ఆత్మీయ అనుభవాలు గుండా ప్రయాణము చేస్తేనే, ఆత్మీయ అనుభవాలు గుండా నీవు జీవిస్తేనే, అటువంటి క్రియలు కలిగి, అటువంటి ఆత్మీయత కలిగి, అటు విశ్వాసము కలిగి జీవిస్తేనే అది క్రిస్మస్ ఆశీర్వాదము, దేవునికి మహిమ. ఇది నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే అబద్ధపు క్రిస్మస్ కూడా ఉంది అని అర్థం. అబద్ధ క్రిస్మస్ అంటే ఏంటి? ఆచారములు అలవాట్లే, పండగ దండగే. గత చీరం 20,000 పట్టి పట్టుచీర తీసుకున్నాను, ఇప్పుడు 20,000 ఎలాగొస్తుందని ఆలోచిస్తున్నావేమో, అందుకే దిగులు ముఖం మీద. ఆలోచించుదాం, గత సంవత్సరం రకరకాల పిండి వంటలు వండుకొని మేము ఏం వస్తుంది అనుకుంటున్నామేమో. ప్రియులార, దిగులు చెందకు. మీ చింత యావత్తు, మీ చింత యావత్తు ఆయన మీదవేయుడి, మీ సమస్త భారం ఆయన తీసేవాడు. ఈరోజు నుండి క్రిస్మస్ 25 వరకు ప్రియులారా అద్భుత కార్యములు దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు, మన కుటుంబంలో చేయబోతున్నాడు, మన సంఘంలో చేయబోతున్నాడు. ఇటువంటి ఆత్మీయ అనుభవములు కూడా నడిచినప్పుడే క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ మేలులు ఆశీర్వాదములు పొందుకొని దేవునికి మహిమకరముగా ఉందాం. 3 పాయింట్లు లేక 4 పాయింట్లు సమయానుకూలముగా ప్రియులారా మనము ధ్యానం చేద్దాం. చూద్దాం, చూడండి, లూకాసు వార్త 2:8 లూకాసు వార్త 2:8 ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా. చాలండి ప్రియులారా, చాలు. పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా పరలోకపు దూతలు గొర్రెల కాపరుల యొద్దకు వెళ్ళి క్రిస్మస్ వర్తమానం అందిస్తున్నారు. పరలోకపు దూతలు ఊరి వెలుపున ఉన్న గొర్రెల కాపరుల యొద్దకు, పామరులైన గొర్రెల కాపరుల యొద్దకు క్రిస్మస్ శుభవర్తమానము అందించుచున్నారు. చాలా జాగ్రత్త విందాం ప్రియులారా, ఊరు వెలుపున ఉన్న గొర్రెల కాపరులకు క్రిస్మస్ శువర్తమానము. పట్టణములో వేదాంతులు ఉన్నారు, పట్టణములో సామంతులు ఉన్నారు, పట్టణములో విద్యావంతులు ఉన్నారు, పట్టణములో ధనవంతులు ఉన్నారు, పట్టణములో పేరు ప్రఖ్యాతులు గాంచివారు ఉన్నారు, పట్టణములో గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి పరిశుద్ధులు ఉన్నారు. పట్టణములో ఉన్న వారికి ఎవరికి ఈ క్రిస్మస్ వర్తమానం అందలే? కేవలము ఊరు వెలుపుల ఉన్నటువంటి గొర్రెల కాపరులకు మొదటగా క్రిస్మస్ వర్తమానము అందెను. ఆలోచిద్దాం ప్రియులారా, ఎవరి ఈ గొర్రెల కాపరులు? వారికి ఎందుకు శుభవర్తమానము? ఊరిలో ఉన్నటువంటి వారికి లేదు, కానీ ఊరు వెలుపుల ఉన్న ప్రియులారా వారికి ఈ శుభవర్తమానం ఏమిటి? గొర్రెల కాపరులు అంటే అందరూ ఒకే గొర్రెల కాపరులు కాదు ప్రియులారా. ఈ గొర్రెల కాపరులు ప్రత్యేకమైన వారు. ఈ గొర్రెల కాపరులు ప్రియులారా ఉన్నతమైనటువంటి వారు. ఈ గొర్రెల కాపరులు యాసక ధర్మము జరిగిస్తున్నటువంటి వారు. ఈ గొర్రెల కాపరులు ప్రియులారా యెరూషలేములు మానవాళి రక్షణార్థమై, మానవాళి పాప పరిహారార్థ బలి నిమిత్తము, మానవాళి విమోచనార్థమైన బలి నిమిత్తము, మానవాళి సమాధానార్థమైన బలి నిమిత్తము గొర్రె పిల్ల వధించబడాల కనుక ఆ బలి గొర్రె పిల్లటువంటి ఆ గొర్రె పిల్లలకు ఇల్లు కావాలా కాస్తున్నారు. మానవాళి రక్షణార్థమై పాప పరిహారార్థ బలి అర్పించినటువంటి ఆ గొర్రెలకు వీరు ప్రియులారా కావాలి కాస్తున్నారు. వీరికి ఎందుకు ఈ శుభవర్తమానము? ఓ గొర్రెల కాపరులారా, ఇదిగో ఈ రోజు నుండి మీ గొర్రెలకు మీరు కావాలి అవసరం లేదు. ఎందుకంటే ఇదిగో పాప పరిహారార్థ బలి నిమిత్తము లోక రక్షకుడు జన్మించినాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, ఈ లోకము కొరకు, ప్రజలందరి కలుగు మహాసంతోషకం శుభవర్తమానము జన్మించున్నాడు. ఆయనే రక్షకుడు.
సామాన్యమైన గొర్రెలు కాపర్లు కాదు ప్రియులారా. అందుకే వారికి ఊరు వెలుపుల ఉన్న వారి యొద్దకు ఈ శుభవర్తమానము అందించి ఉన్నాడు దేవుడు. మొదటి విషయం విజ్ఞాపకం చేస్తున్నాను, బాధ్యతలో మెలకువ ఉన్న కాపరులు. అది ప్రియులార మొదటిది. నిజమైన క్రిస్మస్ జరిపించుకోవడం గల మొదటి కారణము బాధ్యతలో మెలకువ కలిగిన కాపరులు. బాధ్యతలో మెలకువ కలిగినటువంటి కాపర్లకు నిజమైన క్రిస్మస్. పగలంతా ప్రయాసపడిన వారు, పొలములో తిరిగినటువంటి వారు, విశ్రాంతి లేకపోయినను, ఈ శరీరము వారికి సహకరించకపోయినను, ప్రియులారు వారు మెలకువ కలిగి తమ మందను రాత్రి వేళ కాచుకొని చుండిరి. బాధ్యతలు మెలకువ కలిగిన కాపర్లకే నిజమైన క్రిస్మస్. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాడు దేవుడు, మేము కాపర్లము కాదు కదండి, మాకెందుకు వర్తమానము అనుకుంటున్నారు మీరు. ప్రతి ఒక్కరూ కాపరి. అది మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నా జీవితానికి నేను కాపరి, నా ఆత్మీయతకు నేను కాపరి. మీ జీవితానికి మీరు కాపరి, మీ ఆత్మీయతకు మీరే కాపరి. ఎవరికి వారే కాపరి. నిన్ను నువ్వు కాపాడుకోకపోతే, నువ్వు నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతే నీ కుటుంబాన్ని ఏమి కాపాడుతావు? నీ కుటుంబం కాపాడుకోలేకపోతే నీ సంఘాన్ని ఏమి కాపాడుతావు? ఓ కాపరి, మెలకువ కలిగి ఉన్నదని జీవితము. మెలకువ కలిగిన జీవితమే నిజమైన క్రిస్మస్. మెలకువ కలిగిన ఆనందమే నిజమైన క్రిస్మస్. మెలకువ కలిగిన జీవితమే బాధ్యతలు. ఎవరైతే మెలకువ కలిగి ఉంటారో, దేవుడు అప్పగించిన బాధ్యతలు ఎవరైతే మెలకువ కలిగి ఉంటారో, అప్పుడు వారి జీవితంలోనికి నిజమైన క్రిస్మస్. మెలకువ కలిగిన జీవితం. రాత్రంతా పగలంతా కూడా ప్రయాసపడిన వారే, పగలంతా పొలములో తిరిగినటువంటి వారే, పగలనకు రాత్రులకు తిరిగినటువంటి వారు అయినను రాత్రి వేళ తమ మందను ప్రియులారా కాచుకుని చుండిరి. మెలకువ కలిగిన కాపర్లకి క్రిస్మస్. మెలకువ కలిగి ఉన్నామా? చాలా జాగ్రత్త విందాం ప్రియులారా. మెలకువ కలిగిన కాపర్లకి దేవుడిస్తున్నటువంటి ఉన్నతమైన క్రిస్మస్. నీ వ్యక్తిగత జీవితంలో రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వెలుగును బాణమునకైనను, చీకట్లో సంచరించి తెగులకైనను, మధ్యాహ్న మందు పాడు చేయ రోగమునకైనను నువ్వు భయపడకుండా ఉండాలంటే నీ కాపరి పరిస్థితి ఏమిటి? ఏ సమయం ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఏ కాలం ఏమొస్తుందో నీకు తెలియదు, ఏ పరిస్థితిలో నీ గృహం మీదకి దాడి చేస్తుందో నీకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో నీ కాపరత్వం గురించి ఏమిటి? కాపరి మెలకువ కలిగి ఉన్నావా లేదా? మెలకువ కలిగిన జీవితానికి నిజమైన క్రిస్మస్. నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం యొక్క జీవితం పట్ల, నీ బిడ్డల భవిష్యత్తు పట్ల నీకు మెలకువ ఉన్నదా లేదా? వారి యొద్దకి క్రిస్మస్ వర్తమానము తెలియజేయడానికి బాధ్యతలు మెలకువ కలిగిన కాపర్లకు వారి యొద్దకి పరలోకము శుభవర్తమానము, పరలోకము సంతోషము, పరలోకము ఆశీర్వాదము ఊరు వెలుపుల ఉన్న గొర్రెల కాపరి యొద్దకి వెళ్ళి ఉన్నది. గల కారణము బాధ్యతలు మెలకువ కలిగిన కాపరి. ఆలోచిద్దాం ప్రియులారా, మన బాధ్యతలు మనం ఎంతవరకు కాపలు ఉన్నాము? మన ఆత్మీయ జీవితం ఎంతవరకు ఉంది? 2022 క్రిస్మస్ నుండి ఈ యొక్క క్రిస్మస్ వరకు, లేకపోతే కొద్ది దినాల్లో క్రిస్మస్ రాబోతున్న ఈ పరిస్థితుల వరకు మనం ఆచారముగా అలవాటుగా ఇంటికి రంగులు, ఒంటికి రంగులు, రకరకాల రంగులు వేసుకొని మన జీవితాన్ని గడవ చేసుకుంటున్నామేమో. ఆత్మీయతను కాపాడుకోలేక, కుటుంబమును కాపాడుకోలేక చిన్న భిన్నము చేసుకుంటున్నామేమో. ఓ కాపరి, నీ జీవితములో క్రిస్మస్ ఆచారముగా అలవాటుగా పండగగా చేసుకుంటున్నామేమో. దేవునికి మహిమ జరగదు. దేవునికి మహిమ జరగాలంటే దేవునికి ప్రియులారా మన జీవితములు బాధ్యతలు మెలకువ కలిగిన జీవితము ఉండాలి. చూడండి, చాలా జాగ్రత్త విందాం ప్రియులారా. నహూము గ్రంథములో ఒక మాట మాట్లాడుతున్నారు పరిశుద్ధుడైన దేవుడు. నహూము గ్రంథం 3:18 నహూము గ్రంథము 3:18 ఎక్కడుందో తిరిగేస్తాడు బైబిల్. దేవుని వందనాలు. అస్సూరు రాజా నీ కాపరులు నిద్రపోయిరి. చాలండి, అస్సూరు రాజా నీ కాపర్లు నిద్రపోతున్నారయ్యా. వారి బాధ్యతలు మెలకవ లేదు, వారి బాధ్యతలు ఆత్మీయత లేదు, వారి బాధ్యతలు స్వామరులు.
ఓ అశ్శూరు రాజా నీ కాపర్లు నిద్రపోతున్నారు, రాజు చూస్తున్నాడని భయం లేదు, రాజు అప్పగించిన బాధ్యతలో నమ్మకం లేదు, రాజు చూస్తున్నాడని రాజు తలంచుకుంటే వారి ప్రాణం పోతుందని భయం లేదు. అశ్శూరు రాజా నీ కాపర్లు నిద్రపోతున్నారయ్యా, ఓ సోమరిపోతూ నిద్రపోతూ, ఇదిగో అశ్శూరు రాజా నీ కాపర్లు నిద్రపోతున్నారు. గర్జించే సింహమలే ఎవరిని మిరింగుదనా, ఏ కుటుంబాన్ని పాడు చేతనా, ఏ కుటుంబంలో స్వాదనలు వ్యాధులు లేములు దుఃఖములు కలుగు చేతమని ఆ యొక్క సింహం గర్జించే సింహమలే అపవాది తిరుగుతూ ఉంటుంటే, కాపరి నువ్వు నిద్రపోతున్నావా, కొంచెం పడుకుందాము, కొంచెం నిద్రపోదాం, ఈ చలికాలం హరి దరిద్రం, వేసిన ముసుగేసిన దొప్పటి టైం కనబడదు, ఏది కనబడదు కదండి, అంత భయంకరమైనది. ఇంకా ముసుగుతూనే ఉన్నామేమో, ఎందుకంటే ప్రియులారా మీరు లేటుకు వచ్చినప్పుడు అనుకున్నారు చలికాలం కదా, ఈ లేటుకు వస్తున్నప్పుడు అలాగే వచ్చారు. మీరు ఆలోచిద్దాం ప్రియులారా, ఎంతవరకు నీ నిద్ర, వాడు తిరుగుతున్నాడు, వాడికి సమయం కొంచెమని వాడు తెలుసు, తిరుగుతున్నాడు కుటుంబాలు పాడు చేయడానికి, ఆత్మీయతను పాడు చేయడానికి, జీవితాలు పాడు చేసేయడానికి, బిడల జీవితాలు పతనము చేయడానికి వాడు తిరుగుతున్నాడు గర్జించి సింహం వలె. కాపరి నీ బాధ్యతలో నమ్మకం ఉందా? దేవుని ఎందుకు విమోచించుకున్నాడో తెలుసా? నీ కుటుంబం ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? నీ పక్కంటి వారు అనీయులుగా ఉంటుంటే దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? నీ కాపరత్వము తెలుసుకోవడానికే, నీ కాపరత్వంలో బాధ్యతలు నమ్మకముగా మెలకువగా తెలుసుకోవడానికే. బాధ్యతలు నమ్మకం ఉందా? బాధ్యతలు మెలక ఉందా? అశ్శూరు రాజా నీ కాపరులు నిద్రపోతున్నారు, వారి జీవితాలు పాడైపోతున్నాయి, వారి కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఇదిగో అశ్శూరు రాజా నీ కాపరులకి మెలకువ నేర్పించు. దేవుడు మాట్లాడుతున్నాడు నవ్వు ప్రవక్త ద్వారా, రాజుతో మాట్లాడు అశ్శూరు రాజా, నువ్వు కాపర్లు పెట్టావే హ్యాపీగా నిద్రపోతున్నారు. కాపర్లు పెట్టడము కాదు, వారి విధి విధానములు ఏంటో తెలియచేయాలి. కాపర్ని పెట్టడం కాదు, వారి బాధ్యత ఏంటో తెలియచేయాలి. అశ్శూరు రాజా నీ కాపర్లు నిద్రపోతున్నారయ్యా, కానీ పొలములు ఉన్నటువంటి వారు రాత్రివేళ తమ మందను ఉదయమంతా కూడా అలసిపోయినను, పగలంతా కూడా ప్రయాసపడినను, అవి లెక్క చేయకుండా, శరీర బలహీనత లెక్క చేయకుండా రాత్రంతా కూడా మెలకువగా ఉండి తమ మందను కాచుకుని చుండిరి కొనక వారి యొద్దకి క్రిస్మస్ వర్తమానము. ఇంటిలో ఉన్న, పొలం పట్టణంలో ఉన్న, ఊరిలో ఉన్న వారందరూ నిద్రపోతున్నారు కనుక వారి క్రిస్మస్ లేదు. ఊరి వెలుపులు ఉన్న గొర్రెల కాపర్లకి క్రిస్మస్, ఎందుకంటే బాధ్యతలు మెలకువ కలిగిన జీవితం. అశ్శూరు రాజు కాపర్ల వల్ల నిద్రపోతున్నా మేము. చూడండి అక్కడ ఉంటున్నట్టు రైట్ సైడ్ ఒక్కడు వైపు తెరద్దాం. జకరియా గ్రంథం, జకరియా గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. జకరియా గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా, ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకుము. ఒకడేమో స్వామర్మలి నిద్రపోతున్న కాపర్లు, మరొకరేమో బుద్ధి లేని కాపర్లు. వీరికి బుద్ధి లేదు, బుద్ధి ఉంటే క్రీస్తు అను బండ మీద వారి గృహాన్ని కట్టుకునేవారు. వీరికి బుద్ధి ఉంటే వారి బిడవ జీవితాలను సరైన స్థితిలో నిలబెట్టుకున్నవారు. వీరికి బుద్ధి ఉంటే వారి కుటుంబమును ఆత్మీయంగా నడిపించుకునేవారు. వీరికి బుద్ధి ఉంటే సంఘ ప్రియుల వారి కుటుంబ యొక్క భవిష్యత్తును ఆత్మీయంగా నడిపించుకునేవారు. వీరికి బుద్ధి లేదు, బుద్ధి లేని కాపరి నీ పనిముట్లు తీసుకో. ఎంతవరకు దాస్తా, నీ పనిముట్లు తుప్పు పడుతున్నాయి, నీ పనిముట్లు ఉపయోగించు, నీ టాలెంట్స్ ఉపయోగించు, నీ తలంతులు ఉపయోగించు, భూమిలో ఎంతవరకు పాతి పడతావు ఓ బుద్ధి లేని కాపరి. జకర్య ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు, నహూము ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు, అశ్శూరు రాజా నీ కాపర్లు నిద్రపోతున్నారయ్యా. జకరితో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ ప్రజలలో బుద్ధి లేని కాపర్లు ఉన్నారు, వారికి అన్ని టాలెంట్స్ ఉన్నాయి, వారిలో ఉన్న పిరిగితనం పోవట్లే, వారికి అన్ని టాలెంట్స్లో ఉన్నాయి, ఎప్పుడు వెనకనే ఉంటారు ముందుకు రారు. వారికి అన్ని టాలెంట్స్లు ఉన్నాయి, పిలిస్తే ముందుకు వచ్చేవారు ఉంటారు కానీ ఎవరు పిలవరు. నీ పనిముట్లు తీసుకో, అవి తిప్పుపడుతున్నాయి. నీ టాలెంట్స్ తీసుకో, అవి తిప్పుపడుతున్నాయి, ఉపయోగించి దేవుని కొరకు. బుద్ధి లేని కాపరి నీ పనిముట్లను
తీసుకొనము. 16 వచనం చూడండి ఏమంటున్నాడు, బుద్ధి లేని కాపరి ఏం చేస్తున్నాడు, ఏలయనగా దేశమందు నుండి ఒక కాపరి నియమింపబోచున్నాను, అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు. బుద్ధి లేని కాపరి నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదరపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దాన్ని బాగు చేయడు, పుష్టిగా ఉన్న దాని కాపు కాయుడు, కాని క్రువ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తినీయులుగా. చూశారా ప్రియులా, బుద్ధి లేని కాపరి. మందన కాయుడు మందక పచ్చిక బయలుదేరి నడిపించడు, మంద గురించి ఆలోచించడు, కానీ క్రువ్విన దూడలు ఏమున్నాయా, క్రువ్విన గొర్రెలు ఎక్కడున్నాయా, క్రువ్విన ఎక్కడున్నాయా, వాటిని తిందామా, వాటిని భక్షించుదామా అన్న ఆలోచన గాని బుద్ధి లేని కాపరి. 17 వచ్చి చూడ, 17 వచ్చి ఏమంటున్నాడు, మందను విడనాడు పనికి మాలిన కాపరి. బా, దేవుడు ఇటువంటి మాటలు కూడా ఆడుతాడండి. బుద్ధి లేకపోతే దేవుడు ఏమంటాడు, పనికి మాలిన వారమే, పనికి మాలిన కాపరి నీకు అంతే. శ్రమ ఎందుకు వస్తుంది, స్వాతం ఎందుకు వస్తుంది, ఈ సమస్య ఎందుకు వస్తుంది, నువ్వు మెలకువగల జీవితంలో నిద్రపోతున్నావు, మెలకువన్న జీవితంలో నువ్వు బుద్ధి లేని వాడిగా ఉంటున్నావు. బుద్ధి లేని కాపరి, పనికి మాలిన కాపరి నీకు శ్రమ. ఆలోచిద్దాం ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న మాటలు అద్భుతమైన మాటలు. మన వ్యక్తిత్వానికి మనమే కాపరము, మన ఆధ్యాత్మిక జీవితానికి మనమే కాపరము, మన కుటుంబానికి మనమే కాపరము. ఒక ఇంటికి యజమానుడు ఉంటాడు, మరొక ఇంటికి యజమానుడు రాదు ఉంటారు, ఎవరో ఒకరు కాపరు ఉంటారు. కాబట్టి ప్రియులారా, నీ కాపరత్వం ఎలాగుంది, నీ కాపరత్వములు మెలకువ లేకపోతే ఎన్ని క్రిస్మస్లు చేసుకుంటా, ఎన్ని ఆదివారాలు వస్తుంటా, వెళ్ళిపోవడమే రావడము వెళ్ళిపోవడమే. దేవుని కొందనాలు, వేసిన డ్రెస్ ఆదివారం ఈ డ్రెస్ ఏమో, వచ్చే వారం ఇంకో డ్రెస్ వేస్తాం, అయిపోయింది క్రిస్మస్. ఆలోచిద్దాం ప్రియులారా, ఆచారములు అలవాట్లు కాదు, ఒంటి పండగ ఇంటి పండగ పంటి పండగ కాదు, ఇంటి మీద స్టార్ పెట్టుకున్నంత మాత్రాన అది క్రిస్మస్ కాదు. నీ జీవితంలో మార్పు లేకపోతే, నీ జీవితంలో ప్రవర్తన లేకపోతే, దేవుడు ఇచ్చిన సమయాన్ని మెలకువ కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే పనికి మారిన కాపరి నీకు శ్రమ అని పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు. కాపరి మెలకువ కలిగిన జీవితం, బాధ్యతలు మెలకువ కలిగిన జీవితం. మరొక మాట చూద్దాం చూడండి ప్రియులారా, యోహాను సువార్త, యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనం. జీతగాడు గొర్రెల కాపరి చాలని. 3వది జీతగాడైన కాపరి. 3 కాపరులు గురించి దేవుడు మనతో మాట్లాడాడు. 1 నిద్రపోయిన కాపరి, 2వది బుద్ధి లేని కాపరి, 3వది జీతగాడైన కాపరి. జీతగాడైన కాపరి దేవుడు ఏమంటున్నాడు, వాడు గొర్రెల కాపరి కాదు. జీతం కొరకు పనిచేసేవాడు గొర్రెల కాపరి కాదండి. జీతం కొరకు పనిచేస్తే వాడు గొర్రెల కాపరి ఎలాగవుతాడు, స్వార్థము స్వలాభం అవుతుంది. జీతము కొరకు పనిచేసేవాడు గొర్రెల కాపరి కాదు. అదేమంటు చూడండి, ఆ మాటలు చూస్తే జీతగాడైన కాపరి గొర్రెలను గూర్చి లక్ష్యము చేయడు. జీతగాడైన కాపరిని తోడేలు వచ్చినప్పుడు పారిపో. చదవండి 12వ వచనం చూద్దాం చూడండి. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెల తనవి కానందున తోడేలు వచ్చుడు చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టెను. జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయడు. నీ ఇంటికి నువ్వు జీతగాడిగా ఉన్నావా, నీ ఆత్మీయత నువ్వు జీతగాడుగా ఉన్నావా, నీ కాపరత్వం ఏంటి? జీతగాడు నిజమైన కాపరి కాదు. ఆలోచిద్దాం ప్రియులారా, కాపరుల క్రిస్మస్ గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఓ కాపరి, నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో జరిపించుకోవాలనుకుంటే బాధ్యతలు మెలకువ కలిగిన జీవితం ఉందా లేదా? బాధ్యతలు మెలకువ లేకపోతే, దేవుడు అప్పగించిన బాధ్యతలు మెలకువ లేకపోతే అది నిజమైన క్రిస్మస్ కాదు. ఆశీర్వాదం పొందుకోలేము, దేవుని మహిమపరచలేము. దేవునికి మహిమ లేని క్రిస్మస్ ప్రియులారా అది పండగ కానీ అది ఆరాధన కాదు.
క్రిస్మస్ అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించుటే, ఆత్మతో క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుటే నిజమైన క్రిస్మస్. మెలకువ కలిగిన జీవితం. ఎలాగున్నాము? నిద్రపోతున్నామా? బుద్ధి లేని కాపరగా ఉన్నామా? జీతగాడిన కాపరగా ఉన్నామా? జీతగాడు గొర్రెలు గూర్చి లక్ష్యము చేయడు, తోడేలు వచ్చుడు చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోతాడు, శ్రమ రాగానే పారిపోతాడు, శోధన రాగానే పారిపోతాడు. జీతగాడు జీతగాడే గాని గొర్రెల కాపరి కాదు. ఎటువంటి కాపరం నీవు? నీ జీవితంలో నీ కాపరత్వం ఎలాగున్నది? దయచేసి దేవుడు మాట్లాడుతున్న ప్రియులారా, నీ ఆత్మీయత ఎలాగుంది? ఆత్మీయతలు అభివృద్ధి పొందుదాం. ఈ క్రిస్మస్ నెలలో సంఘమంతా కూడా సంతోషంతో, కుటుంబంతా కూడా సంతోషములతో, వ్యక్తిత్వం అంతా సంతోషములతో క్రిస్మస్ ఆరాధనలో ఆత్మ సత్యముతో ఆరాధించుకొని క్రిస్మస్ ఆశీర్వాదం పొందుకుందా. ప్రియులారా, కాపరుల క్రిస్మస్లో మొట్టమొదటిగా అక్కడ మనము చూస్తే అక్కడ కాపరి ప్రియులారా మెలకువ కలిగిన జీవితం కలిగి ఉన్నాడు గనక వారి జీవితంలో నిజమైన క్రిస్మస్. రెండవ చూద్దాం, చూడండి లూకా సువార్త 2:15. లూకా సువార్త 2:15. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునికి వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని. చాలండి, ఎంత ఉన్నతమైన ఆత్మీయత ప్రియులారా. ఈ క్రిస్మస్ దినాల్లో దయచేసి మత్తయి సువార్త 2 లూకా సువార్త 2 కనీసం చదువుకుని రండి. అద్భుతమైన ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయి. మన కుటుంబానికి, మన వ్యక్తిత్వానికి కాపర కాసే లక్షణాలు ఎలా ఉండాలో ప్రియులారా అందులో స్పష్టంగా వ్రాస్తున్నాడు. చూడంటున్నాడు, చూడండి ఎంత ఉన్నతమైన మాట అంటే, జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియచేసినాడు. అసలు చూడండి, దూతలు వచ్చి శుభవర్తమానము తెలియజేస్తే, దూతలు వచ్చి క్రిస్మస్ వర్తమానము తెలియజేస్తే గొర్రెల కాపరులు అంటున్నారు ప్రభువు మనకు తెలియచేసి ఉన్నాడు. ఎంత ఉన్నతమైన భాగ్యం ప్రియులారా. 2, దేవుని మాట విని నమ్మిన కాపరులు. మొదటగా బాధ్యతలో మెలకువ కలిగిన కాపరులు, 2, దేవుని మాట విని నమ్మిన కాపరులు. అందుకే వారి జీవితంలో నిజమైన క్రిస్మస్. దేవుని మాట వినడమే కాదు ప్రియులారా, ఆ మాటను మనము నమ్మాలి. కాపురం చూడండి, దేవ దూతలు వచ్చి వారు చెప్తూ ఉంటుంటే దూతలు చెప్పారు వెళ్దామనలే, ప్రభు మనకు తెలియచేసి ఉన్నాడు. ఈ రోజు నుండి ఈ గొర్రెల కాపరులకు మనం కావాల కాయవలసిన బాధ్యత అవసరం లేదు. మన పాపముల కొరకే లోక రక్షకుడు జన్మించున్నాడు. ఆయనే ఉన్నతమైనటువంటి గొర్రె. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు, దేవుని గొర్రె పిల్లగాని రాబోతున్నాడని ప్రియులారా సమస్త విడిచిపెట్టి, గొర్రె మందలు విడిచిపెట్టి అక్కడికి వెళ్ళి ప్రియులారా ఆ బాలును చూడడానికి సమస్తం విడిచిపెట్టి వీరు వెళ్ళినట్లుగా మనము చూస్తాను. గల కారణము ప్రభువు మనకు తెలియచేసి ఉన్నాడు. వారి జీవితములు సంతోషం, వారి జీవితములు ఆశీర్వాదములు. ఆ ఆశీర్వాదం బట్టి ప్రభువుతో ప్రియులారా మహిమపరుస్తున్నారు, ప్రభు సువార్తను ప్రకటిస్తున్నారు. వారు ఆనందము చూసి, వారు గంతులు వేయడము చూసి ఊర్లో ఉన్న వారందరూ, గొర్రెల దగ్గర ఉండవలసిన మీరు ఊర్లో మీకేంటి పని అని అడుగుతూ ఉంటుంటే ప్రియులారా వారు చెప్పుతున్న ఆనందము చూసి ప్రియులారా ఎంత సంతోషించారో చూడండి. ఎందుకంటే ప్రియులారా ప్రభు మనకు తెలియచేసి ఉన్నాడు. దేవుని మాట విని నమ్మిన ప్రియులారా కాపర్ల జీవితంలో నిజమైన క్రిస్మస్. నమ్ముతున్నామా? దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంటుంటే ఇది దేవుని వాక్యము, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన జీవితాలు సరిచేస్తున్నాడు, మన జీవితం ఆత్మీయంగా ఉండాలని, మన కాపరత్వం ఎలాగుందో, మన జీవితం ఎలాగున్నాయో, మన కుటుంబం ఎలాగుందో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాగుంది మన కుటుంబం యొక్క ఆత్మీయత? చుచ్చుకొకరు పుట్టకొకరు వేరే వేరే రీతి ఉన్నామేమో. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ కాపరి నువ్వు దేవుని మాట విని, నీవు దేవుని కాపరత్వాన్ని నువ్వు బాధ్యత కలిగి నిర్వర్తిస్తున్నావా లేదా? అక్కడ చూడండి ప్రియులారా ఎంత ఉన్నతమైన మాట అంటే, మరలా చదువు చూడండి 15 ఆ దూతలు తమ యొక్క నుండి పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని
త్వరగా వెళ్ళి చాలండి, త్వరగా వెళ్ళి. అక్కడ ఉన్న వారందరూ కూడా రండి, ప్రభు మనకు తెలియచేస్తున్నాడు, ఒకరితో ఒకరు మాట్లాడుకొని. కొంతమంది వెళ్ళి, కొంతమంది గొర్రెల మంద దగ్గర లేరు, అందరూ వెళ్ళిపోయారు. మరి గొర్రెల సంగతి, తోడేలు అప్పుడు రావా, అప్పుడు తోడేలు రావా, మరి గొర్రెల సంగతి. ప్రియులారా, దేవుని మాట వింటే విధేయత ఉంటుంది. వాళ్ళందరూ కూడా విధేయతతో వెళ్ళారు, వాళ్ళందరూ కూడా ఐక్యతతో వెళ్ళారు. అది ప్రియులారా క్రిస్మస్ అంటే. ఆకాశ మహాకాశముల సహితం పట్టదిన గొప్ప దేవుడు తల్లి గర్భంలో ఎలా ఉండగలడండి? చిన్న పిండమగా ఎంత వినయం ఉంది, ఎంత విధేయత ఉంది, ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? భూలోకంలో ఆయన స్వరూపం నశించిపోతుంది, భూలోకంలో ఆయన పోలిక నశించిపోతుంది, ఆయన పోలిక నశించకూడదని ఉన్నతమైన దేవుడు చిన్న బాలుడిగా ఈ లోకంలో జన్మిస్తూ ఉంటుంటే ఆయన అంతగా తగ్గించుకుంటే మన జీవితంలో ఎంత విధేయత ఉంది. ఒక పాస్టర్ గారు ఇలాగ వాక్యం చెప్తున్నారు. వాక్యం చెబుతూ ఉంటుండగా, ఏ సంఘములనైనా స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు, పురుషులు తక్కువ మంది ఉంటారు. మన సంఘం అంత కదా, ఏ సంఘమని అంతే. పాస్టర్ గారు ఒక ప్రశ్న వేశారు, 100 మంది పురుషులు ఉన్నారు, మిగతా వారందరూ స్త్రీలే ఉన్నారు ఆ సంఘంలో, మన సంఘం కాదండి ఆ సంఘంలో, భార్య మాటకు లోబడిన వారు లేచి నిలవబడండి అని సభకు కాపరి ప్రకటన చేశారు. భార్య మాటకు లోబడిన వారు లేచి నిలవబడండి అని. మీకు అర్థమై ఉంటుంది, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది? స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండుడి. ఇది ధర్మం అని ఉంది వాక్యము, ఇక్కడ వ్యతిరేకం కదండి. దేవుడు ఒకటి చెప్పితే లోకమొకలా ఉంటుంది. పురుషుల స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి అంటే ఇక్కడ వ్యతిరేకం. భర్తలందరూ కూడా భార్యలకు లోబడిపోతున్నారు. దేవుని కొందరు పక్కన విడిచిపెడతారు, తర్వాత ధ్యానం చేద్దాం. పాస్టర్ గారు అన్నారు, పురుషులు భార్యకు లోబడిన వారందరూ లేచి నిలబడండి అంటే 99 మంది లేచి నిలబడరండి. 99 మంది ఉన్నాం కానీ ఒక్క నిలబడలే. అడవుడు నాన్నటి మొండులాగా ఉన్నాడు, ఆడు అడు ఒక్క నిలబడలే. పాస్టర్ గారు అడుగుతున్నారు 10 సార్లు, బాబు వీళ్ళందరూ భార్యకు లోబడ్డారు కదా, నిలబడ్డారు కదా, నీకేమొచ్చిందని అడుగుతున్నారు. పాపం తలదించుకుని ఇలాగే ఉన్నాడు. మరలా అడిగారు పాస్టర్ గారు, బాబు చెప్పవా, నువ్వంత గనుడువా, నీ భర్త నీకు లోబడుతుందా, నీ భార్య నీకు లోబడుతుందా, నువ్వు లోబడి కరెక్ట్ చెప్పంటే ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు ఇప్పుడు నేను నిలబడాలన్నా కూడా నా భార్య సలహా కావాలి. దేవుని కొందనాలు. ఇప్పుడు నిలబడాలన్నా ఎవరు సలహా కావాలండి? నా భార్య పక్కన లేదండి, కాబట్టి నేను నిలబడలేకపోతే నేను అనుకోవద్దండి, అంతగా లోబడుతున్నాడంట. గురులే కాపర్లు అలా కాదు ప్రియులారా, గురులే కాపర్లు అలా కాదు. రండి మనమందరం కలిసి ఐక్యతతో విధేయతతో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు రండి అని గరుల మందులు విడిచిపెట్టి అందరూ విధేయతతో ప్రియులారా అందరూ కలిసి ప్రియులారా బాలుని చూడడానికి వెళ్ళిరి. అది విధేయత. భర్త చెప్పాడనో భార్య చెప్పిందనో పిల్లలు చెప్పారో లోబడ్డం కాదు, ఎవరో చెప్పారో లోబడ్డం కాదు, మనకు మనము లోబడదాం. దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని మాటకు లోబడదాం, దేవుని చిత్తానికి లోబడదాం. అది నిజమైన క్రిస్మస్. ఆలోచిద్దాం ప్రియులారా, గురుల కాపరులు వారి జీవితములు నిజమైన క్రిస్మస్ ఆశీర్వాదం పొందుకున్నారు కనుక వారు దేవుని మహిమ పరచేరి. అది క్రిస్మస్. దేవుని మహిమ లేకపోతే అది క్రిస్మస్ కాదు. ఇది దేవుని మాట అని వారు విని నమ్మి విధేయతతో వెళ్ళారు, విశ్వాసంతో వెళ్ళారు, ఐక్యతతో వెళ్ళారు కనుక వారు బాలుని చూచిరి. అక్కడ చూడండి ఒక ఉన్నతమైన మాట ఉంది. 18 వచనం చూద్దాం. లూకా సువార్త 2:18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గుర్చి విన్నవారందరూ మిక్కిలి అదే క్రిస్మస్ అంటే ప్రియులారా, మనము కలిగి ఉన్న క్రీస్తుని, మనము ధరించిన క్రీస్తుని, మనం పొందుకున్న ఆనందమును, మనం పొందుకున్న సంతోషమును, మనం పొందుకున్న ఆశీర్వాదము ఇతరులకు చెప్పి వారిని ఆశ్చర్యపరిస్తేనే అదే క్రిస్మస్. నీకే ఆశ్చర్యం లేదు, ఎదుటి వారికి ఏం ఆశ్చర్యం వస్తుంది? ఆలోచిద్దాం ప్రియులారా, వారు చెప్పిన మాటలు వినడందరూ కూడా అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆ తండ్రి పిల్లలు పిలిచి
ఆ తండ్రి కొడుకుని పిలుస్తున్నాడు, ఆ గొర్రెల కాపర్లో కొడుకున్నాడు, ఆ తండ్రి పిలుస్తున్నాడు, అరే నీకు ఎక్కడేం పనిరా, మంద దగ్గర నేను ఖాయమన్నాను కదా, మంద దగ్గర ఉండకుండా ఊరు వెలుపులు ఉండకుండా ఆ గొర్రెల మందలకు తోడలు వచ్చి నాశనం చేస్తూ ఉంటుంటే నీకు ఎక్కడేం పని. ఇప్పుడు కొడుకు తండ్రికి చెప్తున్నాడు, నాన్న ఇక ఆ యొక్క గొర్రెలు కాల్చే బాధ్యత నాకు లేదు, ఎందుకంటే ఇదిగో లోక రక్షకుడు జన్మించాడు. ఎక్కడ తండ్రి ఆశ్చర్యపోతున్నాడు, ఎక్కడ, ఏ స్థలంలో, ఏ పరిస్థితిలో? నువ్వు చెప్పగలవా, ఇంట్లోని భర్తకి, నీ ఇంట్లో ఉండే భార్యకు, ఇంట్లోని పిల్లలకు, ఇంట్లోని అన్నదమ్ములకు, ఇంట్లోని అక్క చెల్లెలకు ఈ శుభవార్త మనం చెప్పగలవా, వారిని ఆశ్చర్యపరచగలవా? అది క్రిస్మస్ అండి. వారు ప్రకటించగా అందరూ కూడా ఆశ్చర్యపడినని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా ఉన్నది. వారందరూ మిక్కేలి ఆశ్చర్యపడేది దేవదూత గుర్చి, దేవదూత దర్శనము గుర్చి, దేవదూతల సంభాషణ గుర్చి. మీరు దేవుని దూతలతో మాట్లాడారా? దూతలు ఎలాగుంటారు, వారు ఎప్పుడు వచ్చారు, వారు ఏ రీతిగా ఉన్నారు మీరు చూచారా, ఒకటి అబద్ధం ఆడుతున్నారు. ఈ సంఘటన చూడండి, ఆ మాటలు విన్న వారందరూ కూడా ఆశ్చర్యపడేది. ఇది క్రిస్మస్ ప్రియులారా, మన జీవితంలో ఎదుటి వారిని ఆశ్చర్యపరచడము, లోకాన్ని ఆశ్చర్యపరచడము, లోకము నశించిపోతున్న వారిని ఆశ్చర్యపరచడము, ఇది క్రిస్మస్. అలవాటుగా ఆశ్చర్యంగా కొంతమంది అడుగుతూ ఉంటారు అన్యులు, మీరు గమనించారలేదు, మిమ్మల్ని అడిగారు లేదు, నన్ను అడిగారు. నన్ను ఒక వ్యక్తి, నేను సేవింగ్కి వెళ్ళాను, అడుగుతున్నాడు మీ పండగ ఎంతవరకు వచ్చిందని. పండగ ఏంటి, రావడం ఏంటి, మీ పండగ ఎంతవరకు వచ్చింది, గంటస్థం వరకు వచ్చిందా, ఎక్కడివరకు వచ్చింది, కాంప్లెక్స్ వరకు వచ్చిందా, పండగేటి, రావడం ఏంటి. వారికి పండగ, మనకేటండి, మనకంటే క్రీస్తుని ఆరాధించుట. మనకి పండగ కాదండి ఇది, మన ఫెస్టివల్ కాదు, పండగ కాదు, సెలబ్రేషన్ కాదు. మంచిదే, మన బర్త్డేకి మనం కొత్త బట్టలు వేసుకుంటాం కనుక, ఆయన బర్త్డే కనుక, మన రక్షకుడు కనుక, మనం కొత్త బట్టలు ధరించుకొని సంతోషం కాదని లేదు. మన భర్తనికి పిండి వంటలు వండుకోవడం కనుక, మన రక్షకుడు అయిన ఆయన పిండి వంటలు వండుకోవచ్చు, తప్పలేదు. మన భర్తనికి రకరకాల రంగులు వేసుకుంటాం కనుక, ఇంటికి రంగులు వేసుకుని తప్పలేదు. కానీ ఆచారంగా వేసుకుంటున్నామా, అలవాటంగా వేసుకుంటున్నామా, ఫెస్టివల్గా జరిపించుకుంటున్నామా? వారు మాట విన్న వారందరు మిక్కిలి ఆశ్చర్యపడిన, అది క్రిస్మస్. ఆలోచిద్దాం ప్రియులారా, దేవుని మాట విని నమ్మి ప్రియులారా, వారు వెళ్ళి బాలుని చూచిరి, జీవితములు సంతోషము, జీవితములు ఆనందము, జీవితములు ఆశీర్వాదము. ఇది కదండి క్రిస్మస్. సంతోషము లేకుండా, ఆనందము లేకుండా ఏ విధమైన క్రిస్మస్? ఒక కుటుంబం నాకు తెలుసు, చాలా పేద కుటుంబం, చాలా దీన కుటుంబము. ఇంట్లో భర్త ఒకడే కష్టపడతాడు, భార్య పిల్లలకు కష్టపడరు, కానీ భార్య పిల్లలకి ఏ లోటు లేకుండా చక్కగా పెంచుతున్నాడు ఆ భర్త, సంతోషంగా ఉన్నారు. December 1st వచ్చింది, భార్య అంటుంది, ఏమండి గుర్తుందా, డిసెంబర్ వచ్చింది, గత సంవత్సరం ఎంత తీశారు, ఇప్పుడు ఎంత తీస్తారు, ఇంకా డిసెంబర్ వచ్చింది. అప్పుడే మొదలు పెట్టింది తల్లి, డాడీ నాకేం తీస్తున్నా, అప్పుడే మొదలు పెట్టారు పిల్లలు. వచ్చిన కష్టంతో బతుకుతున్నారు కుటుంబము, వచ్చిన కష్టంతో జీవిస్తున్నారు. ఏ రోజు కష్టపడితే ఆ రోజు ఆహారము. ఇటువంటి పరిస్థితులు, భార్య ఒకవైపు, పిల్లల వైపు డిమాండ్ చేస్తూ, మా క్రిస్మస్ ఎలా ఉండాలి, మా క్రిస్మస్ ఎలా ఉండాలి, లోకములు మమ్మల్ని అవమానపరచకుండా మా క్రిస్మస్ ఎలా చేసుకుంటాం, అలా చేసుకుంటాం. మంచిదే, పండగ చేసుకో, ఒకటి దండగ. క్రిస్మస్ అంటే పండగ కాదు, ఆరాధన చేద్దాం, ఆత్మసత్యముతో ఆరాధించుదాం. మీరు ప్రియులారా ఎప్పుడో దేవుడు మాట విన్నారో, లోపడ్డారో, అందరికి ప్రకటిస్తూ ఉంటుంటే, అందరికి తెలియజేస్తూ ఉంటుంటే, అందరూ ఆశ్చర్యపడేది, ఇది క్రిస్మస్. నిజంగా మీ దేవుడు అంతటవాడా, మీ దేవుడు ఎంత గొప్పవాడా, మీ జీవితం గొప్ప కార్యాలు చేస్తున్నాడా, అది క్రిస్మస్ అండి. ఆలోచిద్దాం ప్రియులారా, ఇంకేమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 1:24 యేసేపు నిద్ర మేలుకొని దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని. ఇక్కడ కూడా సేమ్ ప్రియులారా, దూత మాట వినినటువంటి యేసేపు విన్నాడు, నమ్మాడు, తన భార్యను చేర్చుకున్నాడు. ఆ కుటుంబంలో క్రిస్మస్. భార్య భర్తలంటే నమ్మకము, నమ్మకము, నమ్మకం పెట్టుబడి. భార్యాభర్తలు
ఎక్కడున్నా ఏ స్థలములు ఉన్నా ఏ ప్రాంతములు ఉన్నా ఒకే దగ్గర ఉన్నా వేరు వేరు ప్రాంతములు ఉన్నా నమ్మకమే పెట్టుబడి. ఒకసారి ఆలోచించండి, ఏసేపు నమ్మకపోతే మరియను చేర్చుకునేవాడు కాదు. మరియను చేర్చుకోకపోతే క్రిస్మస్ ఎక్కడది? మరియును చేర్చుకోకపోతే ధర్మశాస్త్ర ప్రకారంగా కానీ ఎవరు రాళ్ళిచ్చి కొట్టాలి. ఎక్కడది క్రిస్మస్? దేవుని మాట నమ్మి ఇది ప్రభు నాకు తెలియజేస్తున్నాడని దేవుని మాటకు లోబడి ఆజ్ఞాపించిన ప్రకారముగా కన్యమరణం చేర్చుకొని తన భార్యగా చేర్చుకున్నాడు గనక ఈ లోకానికి క్రిస్మస్. ఆలోచిద్దాం ప్రియులారా, నమ్మకమే జీవితం. దేవుని మాట విని నమ్మాలి. నమ్మకం పెట్టుబడి లేకపోతే భార్య భర్తల మధ్య ఎంతవరకు తన ప్రియులారా క్రిస్మస్? ఆలోచిద్దాం ప్రియులారా, ఇక నుండైనా భార్య భర్తల మధ్య నమ్మకము, తల్లిదండ్రుల పిల్లల మధ్య నమ్మకము, ఒకరి మధ్య ఒకరి నమ్మకం ఉంచుకొని కుటుంబమును సంతోషం జరిపించుకుందా. ఏసేపు కన్యమరణ జీవితములు నిజమైన క్రిస్మస్ ఆనందం. దూత చెప్పిన మాట తన ఆజ్ఞాపించి ప్రకారం చేసి కన్యమరణను చేర్చుకున్నాడు. ఈ లోకానికి గొప్ప క్రిస్మస్, తన కుటుంబంలో క్రిస్మస్, తన జీవితంలో క్రిస్మస్, అది ప్రియులైన కాపురత్వం. అంటే మరొక మాట చూడండి, లూకాసు వార్త మొదట అధ్యాయం 36 వచ్చిన లూకాసు వార్త మొదటి అధ్యాయము 36 వచన. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పారు. చాలా జాగ్రత్త విందా. ఇక్కడ కూడా దూత వచ్చి కన్యమరితో మాట్లాడితే, నేను పురుషుని ఎరగని దానను ఇది ఎలా సాధ్యము? ఒక మాట విజ్ఞాపం చేస్తున్నా, దేవుడికి మూడే మూడు సాధ్యాలు ఉన్నాయి ప్రియులారా. మానవునికి కానీ ప్రపంచానికి కానీ సాధ్యము లేని మూడే మూడు సాధ్యాలు విజ్ఞాపం చేస్తున్నాను. కన్య మరియ గర్భము ధరించింది అనడానికి నిదర్శనం జ్ఞాపం చేస్తున్నాను మీకు. మట్టి నుండి మనిషిని చేసిన దేవుడు అదేంటది? బొమ్మ. ఆ బొమ్మలోనికి జీవవాయువును ఊదిన దేవుడు. జీవవాయువును ఊదగా నరుడు జీవించే ప్రాణి ఆయను. అది దేవునికి సాధ్యం, మానవుడికి ఎవరూ సాధ్యం కాదు. అలాగే ఇది బొమ్మను చేసుకుని పిల్లలు చేసుకోవచ్చు, దేవునికే సాధ్యము. మట్టిని తీసి బొమ్మను చేసి ప్రియులారా అందులో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇది దేవునికే సాధ్యం. ద ఫస్ట్ వన్. సెకండ్ థింగ్, చుట్టూ చూస్తున్నాడు, అన్ని రెండేసి కనబడుతున్నాయి. ఇదేం చేస్తున్నాడు? తనకు చూసుకోవట్లేదు, నాకు ఏ పక్కన ఎవరైనా అనుకుంటున్నాడు. కానీ ఆదాము ఒక తప్పు చేశాడు. ఏం తప్పు చేసి చూశారా? చూసారా? ఆదాము చుట్టూ చూస్తున్నాడు, కానీ ఎటువైపు చూసుకోలేదు. తన వైపు తాను చూసుకోలే. మీరు గమనించలేదు, తన వైపు చూస్తే తనలు ఎవరున్నారు? తనలోనే అవం ఉన్నది. చుట్టూ చూస్తున్నాడు పీలారా, తన వైపు తను చూసుకోలేదు. తన వైపు తనలో ఉన్న అవం వైపు చూడలే. ఇప్పుడు ప్రభు వారు చూచారు కనుక ఆ తనలో ఉన్న ఎముకుని తీసి ప్రభు వారు ఏం చేశారండి? ఇది దేవునికే సాధ్యం. ఎముకుని తీసి స్త్రీగా నిర్మించుటే దేవునికే సాధ్యం. మట్టిని మనిషిగా మార్చిన సాధ్యవంతుడు, ఎముకుని స్త్రీగా మార్చిన సాధ్యవంతుడు, అంత ఉన్నతమైన సాధ్యవంతులైన దేవుడు, ఆకాశ మహాకాశము సైతం పట్టదాన గొప్ప దేవుడు తల్లి గర్భములో చిన్న బాలునిగా ఉండలేడా? అదే సాధ్యం. అంటుంది కన్యమరియ, నేను పురుషుని ఎరగిన దానను ఇది ఎలా సాధ్యము? అప్పుడు అంటున్నాడు ప్రియులారా యేసుక్రీస్తు ఆ యొక్క దేవుని దూత, ఇదిగో నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం అని చెప్పుతూ అంటారు. చూడండి, దేవుని మాట ఏదైనను నిరర్థకము కాదు అని చెప్పగానే ఇప్పుడు చూడండి 38 వచనం చూద్దాం. 38 వచనం ఏమంటుంది? అందుకు మరియా, చాలండి బా ఎంత చక్కడండి, అన్ని విషయాలు క్షుణ్ణముగా ఇది ఎలా సాధ్యము? ఒక పురుషునికో లేకుండా సహాయం లేకుండా ఒక స్త్రీ గర్భము ధరించుట పిల్లల పుట్టి సాధ్యమేనా అటువంటి కన్య మరియా ఇప్పుడు అంటే చూడండి, అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలుని నీ మాట చొప్పున నాకు జరుగును కాక. ఎంత ఉన్నతమైన సాధ్యవంతుడండి, ఎంత పరిశుద్ధుడైన సాధ్యవంతుడండి, అంత ఉన్నతమైన దేవుడు నిన్ను నన్ను రక్షించుకోవడానికి తల్లి కర్మములో ఒక పిండముగా వస్తూ ఉంటుంటే మనకి ఏముందని మిడిసిపోటు యొక్క జరిసిపోటు అతిశయ్యాలు.
కేవలం ఆయన కృప ఈరోజు ఆయన ప్రేమ ఈరోజు ఆయన కృప ఐశ్వర్యము ఆరోగ్యము ఇల్లు అంతస్తు ఉద్యోగము ఆయన కృపే అన్ని ఆయన మనకి ఇస్తుంటే ఆయన తగ్గించుకుంటే మనకెందుకండి అతిశయాలో ఆలోచిద్దాం ప్రియులారా ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు ఎంత వినయం విధేయత దేవుని మాట విని నమ్మిన కన్య మరియా రెండు విషయాలు ప్రియులారా సమయం అవుతుంది త్వరగా వెళ్దాం ప్రియులారా గొర్రెల కాపరుల క్రిస్మస్ ఒకటి బాధ్యతలు మెలకువ కలిగిన కాపర్లు రెండవది దేవుని మాట విని నమ్మిన కాపర్లు మూడవ చూడండి లూకా సువార్త అక్కడే రెండవ అధ్యాయం 12 వచ్చిన లూకా సువార్త రెండవ అధ్యాయము 12 వచ్చిన దానికి ఇదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుగడ మీరు చూచుదనని వారితో చెప్పారు. చాలా జాగ్రత్తగా విందా, మంచి లాస్ట్ పాయింట్, మరి వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, చాలా జాగ్రత్తగా విందా. మీరు విన్నారా లేదు దేవుని కొందనాలు. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోతే బాలుని చూడగలరా? మీరు చూడగలరా? ఆలోచించండి, ఏమంటుంది? ఒక ఆనవాలు ఇస్తున్నాడు. ఏంటి ఆనవాలు? ఒక శిశువు పొత్తి గొడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకునుట మీరు చూచెదరు, ఆయనే క్రీస్తు. ఎవరు పెడతారే కాదు, ప్రపంచం ఎవరు పెడతారని ఆరాధిస్తుంది. ఆరాధించిన వారందరూ దేవుళ్ళు కాదు, ఆయనే దేవుడు, ఆయన విమోచకుడు, ఆయన రక్షకుడు. ఏ రక్షకుడు? పాపము నుండి విడిపించినటువంటి రక్షకుడు. అదే నీకు ఆనవాలు. ఏంటి ఆనవాలండి? పొత్తి గుడలతో చుట్ట. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఎక్కడో చెప్పాను నేను పశువుల తొట్టిలో బాలుడు అని వాక్యం చెప్పాను. పశువుల తొట్టిలో బాలుడు ఎందుకున్నాడు, పశువుల తొట్టులు ఎందుకు పెట్టాలో, పశువు తొట్టి గురించి ఒకసారి గంట ప్రసంగం చేశాను. ఎక్కడ చెప్పినా గుర్తులేదు కానీ మనం జ్ఞాపకం ఆ విషయం జ్ఞాపకం చేయను కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ప్రియులారా, ఇప్పుడు మనలా కాదు, 7 అయ్యిందా 8 అయ్యిందా ఏ పని లేకపోతే 9 అయ్యిందా టైం చూసుకుని లేవడం కాదు. పూర్వము స్త్రీలు ఏం చేసేవారు? వారు పిల్లలను తీసుకొని, జంటి పిల్లలను తీసుకొని ఏం చేసేవారు? పశువుల తొట్టిలో వారి పిల్లలు పడేసి వారు ఏం చేసుకునేవారు? వారు పనిపాట్లు చేసుకునేవారు. అందుకుంటున్న దేవుని దూత, ఓ గొర్రెల కాపర్లారా, తొట్టులో ఉన్న ప్రతి పిల్లవాడు యేసు ప్రభువారు కాదు, ఎవరు? పొత్తి గొడవతో చుట్టబడి ఉంటాడు. ఎవరు పెడతా అని పూజించకండి, ఎవరు పెడతా ఆరాధించకండి. పశువుల తొట్టులో ఉన్నారు కరెక్టే, బాలులందరూ కూడా ఉంటారు, బాలికలందరూ ఉంటారు, వారు బాలులు కాదు, వారు క్రీస్తు కాదు. పొత్తి గొడలతో చుట్టబడి ఎక్కడుంటాడు? పశువులు తొట్టిలు పరుండ పెట్టబడిన వాడే. దీనిసే నిద్రపోయి ఉంటాడు, ఏడవడు అని ఏడ్చేవాడు కాదు. ఏడ్చేవారిని నవ్వించిన దేవుడు, ఆయన కునుకడు, కునుకునేటువంటి వారిని కాపాడే దేవుడు, ఆయన బాధపడడు, దుఃఖమైనటువంటి వారిని ఆయన ఓదార్చు దేవుడు. ఇదిగో పశువుల తొట్టిలో ఉన్నాడు మీకు ఆనవాలు. చాలా జాగ్రత్త విందాం, చాలా సంతోషం ప్రియులారా. గొర్రెల కాపర్లు ఒక ఆనవాలుతో ప్రభువాన్ని చూచారు, ప్రభువారు యొక్క సంతోషం ఆనందం ఆశలు పొందుకున్నారు, దేవుని మహింపరిచారు. క్రిస్మస్ రేపు 25కి క్రిస్మస్కి మన ఆనవాలు ఏమిటి? ఏ ఆనవాలుతో క్రిస్మస్ ఆరాధన జరిపించుకోబోతున్నా? క్రిస్మస్ నాడు ఎవరు వాక్యం ఏంటో నాకు తెలుసు, ఆ బట్టలు చూసుకోవడం, ఈ బట్టలు అటింగిల్లు నటి నలిగిపోద్దు నలిగిపోద్దు ఇదే మాటలు కానీ కదండి. అవి ఎక్కడ లేదు, బీరువాలు ఉన్నవి, ఎక్కడ లాకర్లు ఉన్నాయి, ఎప్పుడు తెస్తుంటారు, అన్ని ధరించుకుంటారు దేవుని కొందనాలు. అమ్మా చూసేవా చూసేవా, ఇదే పని కానీ ఎవరు వినరు వాక్యం నాకు తెలుసు. ఆలోచిద్దాం మన ఆనవాలు ఏమిటి. ఒక తల్లి గారి నాకు తెలుసు, ఆవిడ ఎప్పుడు క్రిస్మస్ సండే ఆరాధన, క్రిస్మస్ ఆరాధన రాదు అంట ఆవిడ. నాకు తెలియదు, ఆ సంఘాన్ని ఫాస్ట్ గారు వెళ్ళాను, అందరూ వచ్చారు, బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, రక్త అందరూ వచ్చారు, ఆవిడ కనబట్టలే. తర్వాత రోజు ఇంటికి వెళ్ళాను, అమ్మ ఏం క్రిస్మస్ రాలేదంటే, మా బంధువులు పిలిచానండి, మా స్నేహితులు పిలిచానండి. వారికి ఏం చేయాలి? పిలిచాను కదా, వారు వంట ఎవరు? మార్తం అయిపోయింది ఆవిడ, ఆవిడ పేరు మరియమ్మే, అప్పటి నుంచి మరియం కాదు, నీ పేరు మార్తం అని పేరు పెట్టాను నేను. అది ఏడు బాబాలుగా అంటున్నా, మరి ఇంటిలోని పని ఏంటి? అందరూ దేవుని చెందుకు వచ్చి ఆరాధిస్తూ ఉంటుంటే నీకు ఇంటిలోని ఏం పని? మరుసటి రోజు నుండి బాబు
ఎంతమందిని పిలిచినా వాళ్ళు వండుకుని తిన్నగా నేను మాత్రము వండరని చెప్పి లాస్ట్ అలా వచ్చే క్రిస్మస్ నుండి ఆవిడ ఆరాధన రావడం మొదలెట్టింది. ఇంటికి వచ్చిన వారందరిని తీసుకురావడం మొదలెట్టింది. అదండి క్రిస్మస్ అంటే, వండుకోవడము, తినుకోవడము, ఇంటికి లైటింగ్లు, డెకరేషన్లు, రంగులు, ఇంటి మీద స్టారు, ఇంటిలోన దేవునికి వందనాలు. వారు ఉంటుంది, వారు ఉంటుంది. ఆలోచిద్దాం ప్రియులారా, మన ఆనవాళ్ళు ఏమిటి, మన ఆనవాళ్ళు ఏమిటి? పండగొంటు పూట బీరక ఏంటి కదండి? పండగొంట బీరక మీరు ఎప్పుడు తిన్నారా? ఎంతెందుకు ఆదివారం మీరు ఎప్పుడు బీరక తిన్నారా? మా ఇంటికి ఇలాంటి బీరకే ఉంటుంది, మీకు కావాలని చూడండి. ఆదివారం బీరకే తింటాం, మాకే తింటాం మేము. దేవునికి ఇవ్వాలి ప్రియులారా సమయము. మార్కెట్లో తిరుక్కున్న సమయం వెచ్చించక్కర్లే. దేవుడు ఇచ్చిన సమయం సద్వినియోగం చేసుకుందాం. ఒక ఆనవాళ్ళతో గొర్రెల కాపర్లు బాలును చూచారు, బాలును దర్శించారు, ఆ సంతోషంతో వారి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని దేవుని మహిమపరుస్తున్నారు. మహిమ పరచడమే కాదు ప్రియులారా, వారు కలిగి ఉన్న సంతోషమును ఇతరులకు ప్రకటిస్తున్నారు. మొదటగా క్రిస్మస్ వర్తమానం ప్రకటించినటువంటి భూమి మీద దేవుని దూతలు ప్రకటించారు, కానీ భూమి మీద మొట్టమొదటి సువార్త ప్రకటించిన మనుషులు గొర్రెల కాపరులు. ఒక ప్రకటన చేద్దాం, ఎంతమంది వస్తారు చూద్దాం. క్రిస్మస్ ఆరాధన అయిపోయిన వెంటనే ఇలాగ విజయనగరం తిరుగుదాం, ఎంతమంది వస్తారు చూద్దాం. ఆరాధన అయిన వెంటనే మన బట్టలు చూపించడానికి, మన వజ్ర మన వజ్ర వైడ్యూరాలు చూపించడానికి ఊరి మీద వెళ్దాం, ఎంతమంది వస్తారు చూద్దాం. అదే సువార్త. వస్తారు మీరు ఎవరైనా? క్రిస్మస్ ఆరాధన మీకు అర్థమైంది లేదు. క్రిస్మస్ ఆరాధన అయిపోయిన వెంటనే విజయనగరం సువార్తకి వెళ్దాము, ఎంతమంది వస్తారు? రారు కదండి. మన ఒండిలు చల్లగైపోతాయి, మన బంధువులు స్నేహితులు, స్నేహితుల సంగతి, కుటుంబ సంగతులు, పిల్లల సంగతి. ఇంకొక నెప్పం వచ్చింది ఏంటంటే, నాకు బీపీ ఉందండి, నాకు షుగర్ ఉందండి. బీపీలు మీద షుగర్ల మీద నెపాల కాదు. నీ బీపీ షుగర్లు అంతా పోవాలనుకుంటే రా, దేవుని సువార్త చేద్దాం. గొర్రెలు మందని విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, స్నేహితులు విడిచిపెట్టారు, స్నేహితులు కుటుంబ సభ్యులు విడిచిపెట్టారు, పరిగెడుతున్నారు. వారు పొందుకున్న ఆనందాన్ని లోకానికి ప్రకటించడానికి అది క్రిస్మస్. ఆనవాళ్ళతో ఉన్నామా? వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే పొత్తి కుడంతో చుట్టబడినటువంటి తొట్టులు ఉన్నటువంటి ఆ బాలును గుర్చి వారు ప్రకటిస్తూ ఉంటుంటే విన్న వారందరికి ఆశ్చర్యము, అనేకమైన హృదయాల దేవుడు కదిలించాడు. ఎంతమంది లైన్ కట్టారు బాలును చూడడానికి? ఆలోచిద్దాం ప్రియులారా, క్రిస్మస్ అంటే ఆనవాళ్ళు లేకపోతే క్రిస్మస్ కాదు. మూడే మూడు ఆనవాళ్ళు చూపించి ముగిస్తాను చాలా జాగ్రత్తగా. 3 మినిట్స్లో మూడే మూడు ఆనవాళ్ళు చూపించి ముగిస్తాను. కనీసము ఈ ఆనవాళ్ళను మన దగ్గర కలిగి ఉందా లేదా? ఆనవాళ్ళు లేకుండా క్రిస్మస్ వద్దు ప్రియులారా, ఆనవాళ్ళు ఉండాలి. చూడండి మొట్టమొదటిగా యెహోషువ గ్రంథం 2:12. యెహోషువ గ్రంథం 2:12. నేను మీకు ఉపకారము చేసిదని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను దయచేయండి. నిజమైన ఆనవాళ్ళను దయచేయండి అంటే చూడండి ప్రియులారా, 18 చూద్దాం. 18 ఏముంది? 18 నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకునము. నీ ఇంట ద్వారములో నుండి వెలుపలకు వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బా, ఎంత ఆనవాళ్ళు కలిగి ఉందండి తల్లి రహాబు. ఒక మంచి ఆనవాళ్ళు, మొదట ఆనవాళ్ళు నిరీక్షణ అను ఆనవాళ్ళు ఉండాలి. నిరీక్షణ అను ఆనవాళ్ళు ఆమె ఎదురు చూస్తుంది తన ఇంటికి ప్రియులారా, ఆ తొగర దారముతో ఎర్రని దారము కట్టుకొని నిరీక్షణతో ఎదురు చూస్తుంది. అంత కూలిపోతుంది, అంత పతనమైపోతున్నారు. పక్కింటి వారు చనిపోయిన వార్త వింటుంది, ఎదుటి వారు చనిపోయిన వార్త వింటుంది, కానీ ఆ దారము ఉన్న ఇంటిలో మాత్రము ఎవరు చనిపోలేదు. సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఆ ఇంటికి ఒక ఆనవాలు ఉంది, నిరీక్షణ అను ఆనవాలు. మరొకటి వివరించిన సమయం లేదు. సమూయేలు మొదటి గ్రంథం 17:18. సమూయేలు మొదటి గ్రంథం 17:18. సమూయేలు మొదటి 17:18. మరియు ఈ 10 జున్ను కట్టలు తీసుకుని పోయి వారు సహస్రాధిపతి కిమ్ము నీ సహోదరులు క్షేమముగా ఉన్నారు లేదు ఆ సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకురా.
రెండవది క్షేమ సమాచారమైన ఆనవాలు. మొదటిది నిరీక్షణ అను ఆనవాలు, రెండవది క్షేమ సమాచారమైన ఆనవాలు. ఒకసారి ఒక్క మాట చాలా జాగ్రత్త వినాలి. పాప తండ్రి ఆశ పిల్లలను చూడాలి, యుద్ధములు ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, లేదు చూసుకుని రా అన్నాడు. దావీది చిన్నవాడు, నాలుగు పుట్టివాడు కదా, పాపం వెళ్తున్నాడు. అప్పుడు ఎలాగున్నారు అన్నదమ్ములు? ప్రాణభయముతో ఉన్నారు, యుద్ధములు ఉన్నారు, వారి ప్రాణమును కాపాడినటువంటి రాజే చేతులు తీశాడు. తండ్రి ఏమో యుద్ధ సమాచారం, క్షేమ సమాచారం తీసుకురమ్మన్నాడు. ఇది ఎక్కడొచ్చిన చిక్కు? ప్రాణాన్ని తెగి యుద్ధము చేస్తున్నాడు దావీదు క్షేమ సమాచారం ఇవ్వడానికి, తండ్రికి క్షేమ సమాచారం తెలియజేయడానికి. ప్రాణము తెగించి యుద్ధము చేస్తున్నాడు. యుద్ధము యెహోవాదే. తను కలిగి ఉన్న దేవుని లోకానికి చూపించాడు, తన కలిగి ఉన్నటువంటి ఆనందమును లోకానికి చూపించాడు, తన కలిగి ఉన్నటువంటి సంతోషమును అభిషేకమును తన తండ్రికి చూపించాడు, తన ఆనందమును చూపించాడు. ఇటువంటి ఆనవాళ్ళు మనం కలిగి ఉన్నామా? ఆనవాలు లేకుండా క్రిస్మస్ చేసుకుంటున్నా మేము? గొర్రెల కాపులతో ఒక ఆనవాలు ఉంది ప్రియార, ఆనవాళ్ళతో ప్రభువును చూచిరి, ప్రభును గణపరిచిరి, ప్రభును మహిమపరిచిరి, మహిమపరిచిన బాలుణ్ణి సువార్తగా ప్రకటించిరి. మూడవ ఆనవాలు కీర్తన 86వ కీర్తన 17 వచ్చిన 86వ కీర్తన అందరి తీర్థం 86వ కీర్తన 17వ వచ్చిన చూద్దాం. యెహోవా నీవు నాకు సహాయుడువై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు. అబ్బా, మూడవది శుభకరమైన ఆనవాలు. మూడు ఆనవాలు ఉండాలండి కనీసము. ఏడు ఉన్నాయి, సమయం లేదు, ఎన్ని ఉండాలండి? కనీసం మూడు. ఏంటి? నిరీక్షణ అను ఆనవాలు, రెండవది క్షేమకరమైన ఆనవాలు, మూడవది శుభకరమైన ఆనవాలు. ఈ శుభకరమైన ఆనవాలు చూడండి ఏమంటున్నాడు కీర్తనకారుడు, నీవు నాకు సహాయుడువై నన్ను ఆదరించి చున్నావు. అది ఎవరు తెలుసుకోవాలి? నా పగవారు తెలుసుకోవాలి, నా శత్రువు తెలుసుకోవాలి, నన్ను బాధ పెట్టిన వారు తెలుసుకోవాలి, నన్ను హింసించే వారు తెలుసుకోవాలి, వారికి తెలియాలి. వారికి తెలియాలంటే నాకు శుభకరమైన ఆనవాళ్ళ దయచే, నన్ను ఆదరిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను రక్షిస్తున్నావు, నా కొరకు పరమను విడిచి భూలోకాన్ని దిగి వచ్చావు అటువంటి ఆనవాళ్ళ దయచే. ఒక్కొక్క భక్తుడు అనుభవాలు చూస్తూ ఉంటుంటే ఎంత ఉన్నతమైన ఆత్మ అయితే ప్రియులారా, అందుకే వారి జీవితాలు క్రిస్మస్ ఆశీర్వాదములు, నిజమైన ఆనందములు, సంతోషములు ఉన్నాయి. జరిపించుకుందాం ప్రియులారా, దయచేసి మన సంఘం అంతే కూడా నిజమైన క్రిస్మస్ ఆనందమును ఆశీర్వాదములు పొందుకుంటేనే దేవునికి మహిమ. అది క్రిస్మస్ ఆచారంగా అలవాటు కాదు. సాయంత్రం అందరూ రండి ప్రియులారా, సాయంత్రం ఇప్పుడు ఎంతమంది ఉన్నామో దయచేసి మాట అందరూ కూడా రావాలి. మన గ్రౌండ్ పట్టకూడదు. ఏంటి జనమును చూసి చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మార్పు పొందాలి. అదే ఆనవాలు. కొంతమంది కాదు ప్రియులారా, ఈరోజు కావచ్చు, 9-10 కావచ్చు, లేకపోతే మన సెమీ క్రిస్మస్ క్యాండిల్ సర్వీస్ కావచ్చు, క్రిస్మస్ ఆరాధన కావచ్చు, డిసెంబర్లో జరుగు ప్రతి కార్యక్రమం దయచేసి రండి రండి రండి. ఇక్కడ మీ ఇష్టం. ఆనవాలు ఉందా? కాపర్ల క్రిస్మస్కి మూడు మూడు అనుభవాలు. ఒకటి, బాధ్యతలు మెలకువ కలిగిన కాపర్లు. రెండవది, దేవుని మాట విని నమ్మిన కాపర్లు. మూడవది, ఆనవాలు కలిగిన కాపర్లు. వారి జీవితంలో సంతోషము, వారి హృదయములు సంతోషము, వారి కుటుంబములు సంతోషము, వారి అన్నదమ్ములు అక్కచెల్లెలు సంతోషము. ఈ సంతోషం ఎక్కడదంటే ప్రియులారి మూడు అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి కనుక ఆ సంతోషం పొందుకున్నారు, ఆశీర్వాదం పొందుకున్నారు, ఇప్పుడు దేవుని మహిమపరుస్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. విన్న వారందరికీ ఆశ్చర్యము. అదే కదా నిజమైన క్రిస్మస్. అంతేగాని ప్రియులారా, దయచేసి ఆచారములు అలవాట్లు విడిచిపెడదా. ఒక్క మాట, ఒకరోజు ఇలాగ కాలనీ క్రిస్మస్ పెట్టారు ఒక ఊర్లో, సామర్లకోట ఏరియాలో పెద్ద కాలనీ క్రిస్మస్ పెట్టారు. నన్ను వాక్యానికి పిలిచారు సామర్లకోట ఏరియాలో. ఆ ఊర్లోనికి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి కూడా రంగు వేయలేదు, ఒక ఇంటికి కూడా సున్నం వేయలేదు. ఇంచుమించు డిసెంబర్ 21, 22, 23 తేదీలు అనుకుంటున్నాను నేను క్రిస్మస్ ప్రసంగానికి వెళ్ళినప్పుడు. ఆ ఇంటికి రంగులు లేవు, ఇంటికి రంగులు లేవు, దేనికి రంగులు లేవు అడిగాను నేను. ఏమిటి క్రిస్మస్ కదా, మీ ఇంటికి రంగులు, మీరు అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు, చాలా సంతోషము, మీ ఇంటికి ఎవరికొక రంగు లేదు ఏంటి అని అడిగితే వారు ఒక మాటని షాక్ అయ్యాను నేను. మా చర్చికి రంగు వేసిన తరువాతే మా ఇంటికి రంగులు పడతాయి. బా, ముందు చర్చిని అలంకరిస్తాం,
చర్చిని శుద్ధి చేస్తా, చర్చిని బాగుపెడతా, చర్చిని ఆధ్యాత్మ డెవలప్ చేస్తా, చర్చి బాగుంటేనే మేము బాగుంటాం. ఆ సంవత్సరం ఆ సంఘ పేద చచ్చిపోయాడట, వాళ్ళు చర్చికి రంగు లేని మానేశారు. చర్చికి రంగులు కాదు కదా, ఆ ఇంటికి రంగులు లేవు. ఇదండి ఆనవాలంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆలోచిద్దాం ప్రియులారా, ఎంత ఉన్నతమైన క్రిస్మస్ అనుభవాలు మన జీవితంలో కలిగి ఉందా. దయచేసి ఆశామాస తీసుకోవద్దు, ఆచారంగా తీసుకోవద్దు, అలవాటుగా తీసుకోవద్దు. పంటి పండగ, ఇంటి పండగ, ఒంటి పండగ వద్దు. రంగులు వేసుకోవడము అవసరం వెలికి లెక్క కానీ మనకు కాదు. ఆత్మతో సత్యమతో ఆరాధించడానికి దేవునికి మహింకారం ఉందా. అటు దీవెన కృపాశీర్వాదములు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి అనుగ్రహించి దేవుడు వాక్యం మన వినుడిలో బహుగా ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. గొర్రెల కాపర్లకు ఇచ్చిన సంతోషము, గొర్రెల కాపర్లకు ఇచ్చిన ఆశీర్వాదము దేవుడి దిన నీ వ్యక్తిత్వానికి, నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు, మన సంఘానికి ఇవ్వబోతున్నాడు. దయచేసి ఎవరు చూడవద్దు, కళ్ళు మూసుకొని ప్రభువా నా కాపురత్వానికి నాకు శుభకరమైన ఆనవాలు దయచే, నా కాపురత్వం సంతోషము దయచే, నా కుటుంబానికి ఆనందము దయచే, నా కుటుంబానికి ఆశీర్వాదము దయచే. నీ క్రిస్మస్ దీవులతో మనం పంపని ప్రభువాన్ని అడుగుదాం. ఇది అనుకూలమైన సమయము. దయచేసి సమయం పోతే మరి రాదు. దేవుని అడుగుదాం, ప్రభువా నిజమే ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఎంత ఉన్నతమైన దేవుడు. గొర్రెలు కాపర్లకి మొదటగా సువర్తమానం ఇచ్చావు, మాకు ఇచ్చావు నీ కొందనాలు. ఆశీర్వదించిన దేవుడు మమ్మను కూడా ఆశీర్వదించని ప్రార్థన చేద్దాం. నీ తలపైన దేవుని ఆశీర్వాదము దగ్గరగా ఉంది. నువ్వు చూస్తే కష్టమే, మనసులో ధ్యానం చేసుకోవాలి. నిజమే ప్రభువా నేను ఆచారంగా చేసుకుంటా, అలవాటు చేసుకుంటున్నానా? నువ్వు ఆచారంగా అయితే దేవుడు చేతులు తీసివేస్తున్నాడు, నువ్వు అలవాటుకైతే ఆయన చేతులు దూరపరిచేస్తున్నాడు. ఆత్మతో సత్యమతో ఆరాధించి దేవునికి మహింకరంగా ఉందా. ఆయన చేతులు నీ మీద ఉన్నాయి, నీ చేతులు ఉన్నాయి, నీ మీద ఉన్నాయి. ఆశీర్వాదం పొందుకొని దేవుడి చిన్నట్లు సమాధానానికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ మీ కొందనాలు, సర్వోన్నత నీ కొందనాలు, సర్వాధికారి మీ కొందనాలు. గొర్రెల కాపరులు మా మధ్యన ఉంచి మా కాపరత్వం గురించి, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా మా కాపరత్వం గురించి నాతో మాతో మీరు మాట్లాడిన మీ జీవము గల మాటలు బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఆ కాపరులకు క్రిస్మస్ సంతోషము, ఆనందము, ఆశీర్వాదం ఇచ్చా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు. అటువంటి క్రిస్మస్ ఆశీర్వాదములు మీ వధువు సంఘానికి మాకెల్లరికను యేసు నామములో మెండుగా దయచేయండి. మీ ఆశీర్వాదం పొందుకొని మీరు ఇచ్చిన గృహములు సమాధానంతో వెళ్ళాలి. దయచేయండి ప్రభా, అలవాటుగా ఆశ్చర్యంగా కాకుండా దయచేయండి. అటువంటి ఆశీర్వాదములు ఉన్నప్పుడే మీకు మహిమకరముగా జీవించగలము, మా జీవితంలో నిజమైన క్రిస్మస్ జరిపించుకోగలం. అటు అనుభూతిని వధువు సంఘానికి మెండిగా దయచేయండి. కృప కలిగిన మా తండ్రి, సాయంత్రం క్రిస్మస్ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు, మీకు ఇష్టమైనటువంటి వారు, చంటి బిడ్డల ప్రభా మీకు ఇష్టమైనటువంటి వారు బిడ్డలు నా యొక్క రాణి వాక్యం తెలియజేసిన రీతిగా ఆ బిడ్డలు ప్రభా క్రిస్మస్ జరిపించుకుని చుండగా సంఘమంతా కూడా పాలు పొమ్ములు పంచుకుని భాగ్యము దయచేయండి. వాతావరణమును సూపరింటెండెంట్ గారిని, డిప్యూట్ సూపరింటెండెంట్ గారిని, టీచర్స్ ను, సంఘ నాయకులను, పెద్దలను, డేకన్స్ ను, శ్రీలసమ్మ యమన సమ్మ సంఘ విశ్వాసులు, సండే స్కూల్ బిడ్డలందరూ మీ ఆధీనము తెచ్చుకోండి. ఘనమగా మీకు మహిమకరమగా ఇదిగో మేము కలిగి ఉన్న దేవుడిని ఈ లోకానికి ఒక ఆనవాలిచ్చే గొప్ప ఆత్మీయ భావనుభవాలు నాకు మాకెళ్ళని అనుగ్రహించి ఆరాధనలో పాలు పంపులు పంచుకొని మిమ్మల్ని గణపరిచే భాగ్యం మాకెళ్ళని అనుగ్రహించమని దీవించమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. అందరూ